బులెటిన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. సూర్యుడిపై పరిశోధనలకు సంబంధించి ఇస్రో మరో శుభవార్త చెప్పింది. రేపు తెల్లవారుజామున ఆదిత్య L1 భూకక్షను విడిచి సూర్యుడి దిశగా ప్రయాణం మొదలుపెట్టనుంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సూర్యుడి దిశగా ఆదిత్య L1 పయనిస్తుంది. ఈ క్రమంలో ఇది సన్ ఎర్త్ లంగ్రాజ్ 1 కు చేరుకుంటుంది. ఇది భూమికి సుమారుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్ లో సూర్యుడు భూమి గురుత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని ఏదైనా స్థిరంగా ఉండవచ్చు. ఇక ఆదిత్య L1 డేటాను సేకరించడం ప్రారంభించిందని ఇస్రో ట్వీట్ చేసింది. భూమికి దాదాపుగా 50,000 కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్రా థర్మల్ ఎనర్జెటిక్ అయాన్స్ ఎలక్ట్రానిక్స్ కు సంబంధించి డేటాను నమోదు చేస్తోందని ఇస్రో వివరించింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య L1 లోని సూపర్ థర్మల్ అండ్ ఎనర్జెటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి నరేష్ ఫోనిన్ ద్వారా అందిస్తారు. నరేష్ చెప్పండి. రైట్, ఏదైతే ఇస్రో సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వరుస విజయాలతో ఒకవైపు యావత్తు ప్రపంచవ్యాప్తంగా తమ కీర్తి పతాకాలను నలుదిశలకు వ్యాప్తి చెందుతున్నటువంటి విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదిత్య L1 సంబంధించి సూర్యుడిపై పరిశోధనలకు సంబంధించినటువంటి ఇస్రో మరో శుభవార్త చెప్పింది. రేపు తెల్లవారుజామున ఆదిత్య L1 భూకక్షిని వీడి సూర్యుడి దిశగా ప్రయాణం మొదలు పెట్టనున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. రేపు తెల్లవారుజామున 2 గంటల సమయంలో సూర్యుడి దిశగా ఆదిత్య L1 పయనిస్తుంది. ఈ క్రమంలో ఇది సన్ ఎర్త్ లాంగ్రేజ్ ఏదైతే లాంగ్రేజ్ పాయింట్ వద్ద చేరుకుంటుంది. దాదాపు కూడా 15 లక్షల కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించిన తర్వాత భూకక్షను వీడిన తర్వాత సూర్యకక్షలోకి వెళ్ళబోతున్నట్టుగా ట్విట్టర్ లో ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏదేమైనా కూడా సూర్యుడు భూమి గురుత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని స్థిరంగా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కూడా సూర్యుడిపై ఉన్నటువంటి అనేక అధ్యయనాలు చేయను ఉన్నది. సూర్యరశ్మితో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక ఏదైతే భూమికి అవసరమైనటువంటి ఇస్రోకి అవసరమైనటువంటి అన్ని డేటాను కూడా ఆదిత్య L1 సంబంధించినటువంటి సేకరణ అయితే పూర్తి స్థాయిలో ఇటు ఇస్రో శాస్త్రవేత్తలకు పంపించడం జరుగుతుంది. భూమికి దాదాపు కూడా 50,000 కిలోమీటర్ల పైగా కూడా దూరంలో ఏదైతే సూప్రా థర్మల్ ఎనర్జెటిక్ అయాన్స్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డేటాని నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇస్రో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ట్విట్టర్ ద్వారా యావత్ భారతదేశానికి తెలియజేశారు. భూమి చుట్టూ ఉన్నటువంటి పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాదాపు కూడా వాతావరణం మారే కొద్దీ శక్తి కణాలు ప్రవర్తనలో మార్పులు ఉన్నట్లుగా ఇప్పటికే ఆదిత్య L1 కు సంబంధించినటువంటి సూపర్ థర్మల్ అండ్ ఎనర్జెటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ గుర్తించింది. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో ఇప్పటికే చంద్రయాన్ 3 కి సంబంధించినటువంటి సక్సెస్ రేట్ ని ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు గొప్పగా ఇటు యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కీర్తి పతాకాలని తమ వైపు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సూర్యుడి కక్షలోకి వెళ్ళినటువంటి ఆదిత్య L1 కూడా దాదాపు కూడా అక్కడ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుందని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నరేష్.